హాయ్ వ్యూయర్స్, పరచూరి మల్లిక్. సోషల్ మీడియా అంటే టచ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఈ పేరు ఈ మధ్య బాగా దగ్గరైంది. దగ్గరైన వాళ్ళలో కొంతమంది భయపడ్డ వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది అలర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఆయన చెప్పే ప్రతిది కూడా ఫాలో అవటం కూడా స్టార్ట్ చేశారు. తాజాగా పరచూరి మల్లిక్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎప్పుడైతే పోలీసుల కస్టడీలో ఉన్నారని చెప్పి తెలిసిందో భారీ ఎత్తున ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎవరి అభిమానులు ఏంటి అన్నప్పుడు మన ఛానల్లో కూడా గతంలో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, సార్ ఆయన సమాజాన్ని అలర్ట్ చేస్తున్నాడు సార్, ఆయన ఏం తప్పు చేయలేదు సార్. నేను కూడా ఏమనలా, తప్పు చేశాడని అనలా, ఆయన చెప్పిన విధానం కరెక్ట్గా లేదు అన్న. ఈరోజు ఎగ్జాక్ట్గా అదే పాయింట్ మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు ఏంటి ఆ పాయింట్, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? తెలంగాణ వైద్య శాఖ కంప్లైంట్ ఇచ్చింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, ఇంటికో శవం లేస్తుందని చెప్పేసి అన్నాడని, వైరస్ ఒళ్ళంతా గుల్ల చేస్తుందని అన్నాడని, ఇవన్నీ దేని గురించి, థర్డ్ వేవ్ అసలు విజృంభణ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి విపత్తు నిర్వహణ చట్టం 54 రూమర్ స్ప్రెడ్ చేయడం, ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం. అదేవిధంగా ఐపీసీ దానిలో వచ్చేసి 505B దాని ప్రకారం కూడా కేసు నమోదు, సేమ్ అది కూడా ఇది ఎటువంటిది. సో నేను ఆ రోజు చెప్పినది ఈ రోజు చెప్పింది కూడా ఇది, ఆయన ఇంటెన్షన్ సమాజాన్ని బాగు చేయాలని, సమాజంలో ఉన్నటువంటి పేదవారిని కార్పొరేట్ హాస్పిటల్ బారి నుంచి కాపాడదామని, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టార్టింగ్లో ఆయన ఎందుకో కానీ చాలా అగ్రెసివ్గా ఓ రకంగా ఒళ్ళు అసలు వెన్నులో ఒనుగు పుట్టిందనమాట, ఆయన అంత దారుణంగా అంత భయపడేలా చెప్పాడు. ఆ తర్వాత రానులో చేంజ్ వచ్చింది, అదైతే నిజం. ఈ మధ్యకాలం అయితే అసలు అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఏంటి తను సమాజం గురించి అనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ అతను అలాగే ఉండొచ్చు కాక రియల్గా కూడా, బట్ స్టార్టింగ్లో పర్టికులర్గా T5లో ఏ రోజు అయితే టాక్ షోలో పాల్గొన్నాడో అప్పుడు ఆయన మాట్లాడిన మాటలని ఇప్పుడు వాళ్ళు అక్కడ కోట్ చేసి పెట్టారు. థర్డ్ వేవ్ గురించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్పారు అంటే ఒక ఇది ఉంది, ఇతను ఎక్స్పర్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ థర్డ్ వేవ్ గురించి ఇంతవరకు ఎవరు కూడా ఇంత భయం పెట్టేలాగా ఎవరూ చెప్పలేదు. అసలు ఈయన డాక్టర్ కాదు, శాస్త్రవేత్త కాదు, ఏది కరోనా రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఆయన ఏదో కెమికల్ ఇంజనీర్, విశాఖపట్నం చెందిన పర్సన్. ఆయన ఈరోజు ఏకంగా అందరూ భయభ్రాంతికి గురి చేసేలాగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి కంప్లైంట్ అనమాట. బట్ దానికి సంబంధించి మళ్ళీ చెప్పాడు చాలా కాన్ఫిడెంట్గా, నేను ఏదైతే అన్నానో దానికి కట్టుబడి ఉన్నాను అండ్ ఏది గతంలో చేసిన ఇప్పుడు కాదు అన్నాడు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయన్నాడు. ఆ ప్రూఫ్లు ఏంటనేది ఇప్పుడు కనుక ఆయన చూపిస్తే ఈజీగా బయటపడే ఛాన్స్ ఉంది. సో సుల్తాన్ బజార్ పోలీసులను అప్రోచ్ అయినప్పుడు ఆయన ఏం వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు కష్టంలోకి ఇప్పుడే కదా తీసుకున్నాము, విచారిస్తాము, విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి వాంటెడ్గా చేశాడా లేదంటే దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మొత్తం అడిగిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని అన్నారు. ఈలోపు వచ్చేసి సుల్తాన్ బజార్ పిఎస్ బయట వచ్చేసి ఒకటే గొడవ అన్నట్టు అనాలో లేదంటే మౌన వదిలిపెట్టాలని చెప్పి రక్షణ కోసం వచ్చారో జనాలంతా కానీ మొత్తానికైతే ఆయన అభిమానులు అక్కడ చేరుకొని ఆయన వదిలిపెట్టాలి వదిలిపెట్టాలని అంటున్నారట. పోలీసులు అయితే కొంచెం సమయం పాటించండి అయ్యా, కొంచెం విచారణ జరుగుతుందని చెప్పి అసలు చెప్తున్నారట. మేబీ ఈ వీడియో మీరు చూసినప్పుడు కానీ బయటకు కూడా వస్తే హ్యాపీయే. ఇన్ కేసు అలా కనుక రాని పక్షంలో పోలీసులు ఆయన పట్ల ఎట్టి పరిస్థితులు కూడా దుర్భాషలు ఆడతామో వేరే విధంగా అయితే బిహేవ్ చేయరు ఖచ్చితంగా. వాళ్ళు అడగాల్సిన వాళ్ళు అడుగుతారు, ఈయన ఏదైతే చెప్పాలి ఎంతకన్నా చెప్పినట్టయితే వాళ్ళు కనుక ఓకే కరెక్ట్గా ఉన్న రీజన్స్ అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఈయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా పోలీసు సబ్మిట్ చేస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళకి అది చూపించేసి ఇక్కడ క్లేస్ అనేది క్లోజ్ చేస్తారు. లేదు ఈయన దగ్గర సరైన ప్రూఫ్లు లేవు కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడని కనుక పోలీసులను భావిస్తే అప్పుడు కేసు కోర్టుకు మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఈరోజు నైట్కో రేపు మార్నింగ్కో తెలిసింది. ప్రజెంట్ అయితే సుల్తాన్ బజార్ పిఎస్లో పరచూరు మల్లిక్ అక్కడ ఉన్నారు.